వదులుకోవడం చాలా ముఖ్యమైన పరిస్థితి. గురుగారు మనకి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో గురుగారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, అయితే మనతో గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. జై శ్రీమన్నారాయణ, చెప్పండి అమ్మా. గురుగారు, మా అమ్మ వాళ్ళ ఇల్లు గురించి మాట్లాడదాం ఫోన్ చేశానండి. చెప్పండి అమ్మా, ఎక్కడ అమ్మా మీది? వాళ్ళైతే చుల్లూరుపాడు, మా అమ్మ వాళ్ళే సల్లార్ దగ్గర వెంకటగిరి. వాళ్ళు 2 గదులు ఇల్లు కట్టుకున్నారండి. కొంచెం పెద్దదే, 3 కొంటలు దాకా ఉంటది. వెనక ముందు రేట్లు వేసారు గాని వాళ్ళకు మరి ఎందుకో వాస్తుగా లేదా ఏమో తెలియదు, కానీ ఊక ఏదో ఒక ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. అమ్మా, అంటే 2 కొంటల స్థలంలో ఒక 2 రూమ్లు వేసుకున్నారు అంతేనా? 2 రూమ్లు కట్టారు, వెనక ముందు రేట్లు వేసారు. వెనక ముందు అంటే ఏ భాగం అమ్మా? అసలు తూర్పా ఉత్తరం ఏంటమ్మా స్థలం? వాళ్ళకి రోడ్డు ఎటువైపు ఉంది? అంటే తూర్పు బజార్ లేదు కానీ ఇంకో అన్నారు. బజార్ ఎటువైపు ఉందమ్మా వాళ్ళకి? ఆపోజిట్ గా రోడ్ ఉంది. ఎటువైపు? పడమర వైపు ఉందమ్మా రోడ్డు. ఓకే ఓకే. అంటే చుట్టూ స్థలానికి ప్రహరీ ఏమన్నా నిర్మాణం చేశారమ్మా? అమ్మా, నేను ఇంతకు ముందు కూడా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది, మనం చుట్టూ స్థలం వదులుకున్న తర్వాత కనుక ప్రహరీ నిర్మాణం అనేది గృహానికి లేకపోతే పక్కింటి గృహం సంబంధించిన వ్యాధులు కావచ్చు, లేకపోతే ఏది ఉంటే అది మనకి ఆపాదించబడతాయి, వాటి యొక్క నెగిటివిటీ అనేది మనకు వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంటి చుట్టూ, మీరు ఊళ్ళో పల్లెటూరులో అలా ఉన్న చోట చక్కగా మనకి తడికల్ లాంటివి దొరుకుతాయి అమ్మా. అందుకనే చెప్తున్నా అమ్మా, మీరు ప్రహరీ అంటే గోడతోనే నిర్మాణం చేయాలనేది ఏం లేదు. మనకి ఊళ్ళల్లో తడికలతో చక్కగా కట్టెలతో వాటితో నిర్మాణం చేసుకుంటాం, లేదా అది కూడా కుదరకపోతే ఒక క్లాత్తో అయినా సరే చుట్టూ మీకు ఎంతైతే స్థలం ఉందో దాని చుట్టూ మీరు నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. ప్రహరీ అనేది ఖచ్చితంగా ఉండాలమ్మా. ఎప్పుడైతే ప్రహరీ ఉండదో ఆ ఇంటికి సెక్యూరిటీ అనేది ఉండదన్నమాట. అది వాస్తుపరంగా కూడా అలానే ఉంటుంది. సాధారణంగానే సిటీలో ఏదైనా ప్రహరీ లేకపోయినా గోడలు లేకపోయినా దానికి ఎలా సెక్యూరిటీ ఉండదో, వాస్తుపరంగా ఇంటికి ప్రహరీ లేకపోతే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ప్రహరీ నిర్మాణం అనేది చేసుకోండి. ఏ పద్ధతులైనా అయితే గోడతో కట్టుకునే పరిస్థితి లేనప్పుడు నేను చెప్పిన విధంగా తడికలతోనో లేకపోతే క్లాత్తో అయినా చుట్టూ ఒక గ్రీన్ క్లాత్ తీసుకొని చుట్టూ లేదా తార్పులేని పట్టా ఏదో ఒకటి 4 వైపులా 4 బొంగులు నిర్మాణం పెట్టుకొని శుభ్రంగా ప్రహరీ లాంటిది అయితే నిర్మాణం చేసుకోండి అమ్మా. తద్వారా కొన్ని మీరు అనుకునే కొన్ని ఇబ్బందులు అనేవి తొలుగుతాయి.